నువ్వు పూజ గురించి అన్నది కూడా నిజమే. ఏంటి? తొనపీడ కూడా వదిలించబోతున్నాను. పూజన? అవును, అర్జున్ పోయాక మనకి మంచి అవకాశం వస్తుంది. తన నాన్నే పనిచేశాడని మనస్సు విరిగిపోయి ఆత్మహత్య చేసుకుంటుంది. అదే మనం ఫినిష్ చేసి ఆత్మహత్య చేసుకుందంట. ఆ మాట నువ్వంటున్నావా? పూజాని ఫినిష్ చేద్దామని నువ్వంటున్నావా? ఎందుకన్నా? నేను ఆ మాటన్న ప్రతిసారి నువ్వు వద్దంటున్నావు కదా. ఒరే ఈడియట్, తనకు హోమ్ మినిస్టర్ డీజీపీ సపోర్ట్ ఉందని వద్దన్నాను. అర్జున్తో పాటు తనని చంపేస్తే అనుమానం బద్రీనాథ్ మీదకు పోదని వద్దన్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు కూడా వద్దంటానా? తనేమైనా నాకు ఆప్తురాలా వద్దంటానికి? తన వల్ల ఇప్పటికీ ఎంతో పోగొట్టుకున్నాం మనం. తనను బ్రతకనిస్తే మనల్ని బ్రతకనివ్వదు, మరి తననెందుకు బ్రతకనిస్తానరా? తన కోసం కూడా ప్లాన్ వేస్తున్నాను. అపార్థం చేసుకున్నాను అన్నయ్యని. తన పూజా వైపు కాదు, మన వైపు. చాలా ఘోరంగా అపార్థం చేసుకున్నాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇంకా నయ్యం, నీకేం హాని చేయలేదు. మంచి రోజులు రాబోతున్నాయి కదన్నయ్య. అవును చిన్న, నువ్వు పూజ ఆఫీస్కి వెళ్ళావు, నువ్వు తను బయటికి రావడం, చక్కగా కబుర్లు చెప్పుకోవడం, తను నీకు ప్రేమగా బాయి చెప్పడం నా కళ్ళారా చూశాను. మానాలు తీయాలి తనవి. నువ్వు కావలించుకోవడం ఒక్కటే తక్కువ, మోసం ఎక్కడుందిరా? ఎప్పుడో వాళ్ళ వైపు అయిపోయావు, మా వైపు ఉన్నట్లు నటిస్తూ మమ్మల్ని ముంచాలని చూస్తున్నాం, ద్రోహి. జాన్ కాదు చేస్తుంది పూజ, జాన్ తనకే తెలియకుండా ఆ పిల్ల ఆడించినట్టు ఆడుతున్నాడు. ఇంతదాకా వాడికి ఒకటే ఫోన్లు, మెసేజ్లు. ఖచ్చితంగా ఆ పిల్ల నుంచి బాగా ముదిరిపోయిందంతా. ఏం చేస్తున్నావు జాన్? వాళ్ళ పెళ్లి చెడగొట్టి పూజ అర్జున్కి కాకుండా చేస్తున్నావా? ఆ పనికి నన్నే ఉపయోగిస్తున్నావా? ఎంత దారుణం! నువ్వు నన్ను మోసం చేస్తున్నట్లయితే నేనెందుకు నీకు సహాయం చెయ్యాలి? చెయ్యను. వదిన ఏం చెప్పినా నేను నీతో చెప్పను. ఈ కేసు నుంచి అమ్మని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదు. ఆస్తంతా పోగొట్టుకుని మనం రోడ్డు మీదకి రాకుండా ఎలా ఆపాలో తెలియట్లేదు. నువ్వు ఒక్కదానివే మనల్ని అందరినీ కాపాడగలవు. పూజ వాళ్ల నాన్న బద్రీనాథ్, ఆయన మనకి సహాయం చేస్తానన్నారు.
అర్జున్ని అడ్డుపెట్టుకుని పూజని బ్లాక్మెయిల్ చేస్తానన్నాడు. ఆ పెళ్లి క్యాన్సిల్ చేసేలాగా, మనమీద కేసులన్నీ విడ్రా చేయించేలాగా చేస్తానన్నాడు. నిజంగానే ఇదంతా అందర్నీ కాపాడటం కోసమైతే, నేను సహాయం చేయకపోవడం వల్ల అందరం మునిగిపోతాము. నన్నే పక్కన పెట్టేటట్లయితే ఇంకా అందరం ఏముంది? వీళ్ళు వేరు, నేను వేరు. కనీసం వదినన్నా నాతో చాలా ఆప్యాయంగా ఉంటుంది. రేపు వీళ్ళు పొమ్మంటే తనొక్కటే నాకు దిక్కు. వీళ్ల కోసం తననెందుకు మోసం చెయ్యాలి? చెయ్యను. ఓ, వచ్చేసావా జయ? అరుణన్ కలిసావా? పెళ్లి గురించి వివరాలు చెప్పిందా? కలవలేదు జాన్, తన ఇంట్లో లేదు. ఫోన్ చేసుకుని వెళ్ళలేదా? లేదు, సాయంత్రం కలుస్తాను. ఇది మనకు చాలా ముఖ్యం జయ. మనం సుఖంగా క్షేమంగా ఉండటం నీ చేతుల్లోనే ఉంది. వీలైనంత త్వరగా అరుణన్ కలువు. బద్రీనాథ్ గారు ఏదైనా ప్లాన్ చేయడానికి మనం సరిపోయినంత టైం ఇవ్వాలి కదా. త్వరగా కనుక్కో ప్లీజ్. అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. అలాగే. బాయ్ చిన్న. బాయ్ అన్నయ్య. అరుణ వదిన ఏ వివరాలు ఇవ్వనంది? అసలు నన్ను పెళ్లికి రావద్దంది అని చెప్పేస్తాను. ఎలాగైనా చావని అందర్నీ. ఏమైంది వదిన? ఏముంది ఈ కష్టాలేంటి మనకి అని. కష్టాలు పోతున్నాయిగా. చాలా మంచి ప్లాన్ వేశాడు అన్నయ్య. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మన సమస్యలన్నీ తీరిపోతాయి. పూజ, ఆ పూజ బేడదైతే వదలదుగా. అదే నీ బాధ, అది పోతుంది. అదనా, అన్నయ్య ప్లాన్ చేస్తున్నాడు. మనమందరం అన్నయ్యని బాగా అపార్థం చేసుకున్నాం. అన్నయ్య మారిపోయాడని, పూజ వైపు చేరిపోయాడని ఏదేదో అనుకున్నా. అమ్మ కూడా ఎంతో బాధపడింది. కానీ అదేది నిజం కాదు వదనా. అన్నయ్య ఏం మారలేదు, తనకి మనమే ముఖ్యం. పూజ గురించి ఇంక అసలు ఏం భయపడకూడదనా. నేను చెప్తున్నాను, తన వల్ల ఇంక ఏ ఇబ్బంది రాకుండా అన్నయ్య చూసుకుంటున్నాడు. ఈ మాట నేను అమ్మకు కూడా చెప్పాలి, చాలా సంతోషిస్తుంది. నీకు పూజ అంటే ఇష్టం లేదా జాన్? అపార్థం చేసుకున్నానా? క్షమించు. ఎంతో నమ్మకంతో నీకు సహాయం చేయమని అడిగావు, చేస్తాను. ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను. నేను ఇందు విడిపోయా. తను విడాకుల మీద సంతకాలు చేసి వెళ్ళింది నానమ్మా. ఇంకా నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు నానమ్మా. నానమ్మగారు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను.
మరీ బిజీగా లేదంటే కాసేపు నాతో కూర్చోగలవా పూజ? ఏంటో అంతా అయోమయంగా ఉంది. ఇందులేక మంచిది కాదు. సూరజ్ బతుకులో తను ఉండకూడదు అని గట్టిగా నమ్మాను. తీరా ఆ నమ్మకం నిజమేనని, తను వెళ్ళిపోయిందని సూరజ్ చెప్తుంటే బాధగా ఉంది. అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. సూరజ్ తనతో సంతోషంగా కాపురం చేస్తే చాలనిపిస్తోంది. నా సూరజ్కి ఎందుకమ్మా ఇలాంటి కష్టాలు? ఎంత మంచి వాడుతాను. చిన్నప్పటి నుంచే బాధనే నా మనవాళ్ళిద్దరికి. కనీసం అర్జున్ నీ వల్ల ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు. సూరజ్కి ఇప్పుడు నరకం తప్పట్లేదే. ఎప్పుడు పెళ్లి మాట ఎత్తినా వద్దు వద్దు అనేవాడు. పోయి పోయి అలాంటి పిల్లని చేసుకున్నాడు. వాడి మనసు ఎంత గాయపడిందో. ఎప్పటికైనా కోలుకోగలడా? అసలు ఏం చేసింది పూజ ఆ పిల్ల? అది సూరజ్ని అడగండి నాన్నమ్మ గారు. ఏదైనా వాడు చాలా బాధపడేలా ఏదో పెద్ద తప్పు చేస్తుంటుంది. సూరజ్ దృష్టిలో పెద్ద తప్పే చాలా పెద్ద తప్పు. కానీ సూరజ్ తన కోసం బాధపడుతూ కూర్చోకూడదు పూజ. వీలైనంత త్వరగా ఆ విడాకులేవో ఇచ్చేసి, ఆ విడాకులన్న మాట వింటుంటేనే కంపరం వచ్చేస్తోంది. పెళ్ళంటే ఆటైపోయింది ఇప్పటి పిల్లలకి. పుట్టుకుమని గుళ్ళోకెళ్ళి ఓ పసుపు తాడు కట్టేసి పెళ్ళైపోయిందంటారు. ఓ కాగితం మీద రెండు సంతకాలు గీకేసి విడిపోయామంటారు. పెళ్ళంటే ఇదా? కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రాణాలు పోయేంత దాకా కలిసి బ్రతకడం కదూ పెళ్ళంటే. తను సూరజ్ని బాధ పెడుతుందేమోనని భయపడ్డప్పుడల్లా నువ్వు వెళ్ళిపోవాలి, నిన్ను పంపించేస్తాను అని బెదిరించేదాన్ని. కానీ నిజంగానే తను వెళ్ళిపోవాలని, సూరజ్ ఇలా ఒంటరిగా మిగిలిపోవాలని ఏ రోజు కోరుకోలేదు. వాడి పెళ్లి చెడిపోవాలని అనుకోలేదు. అంత నా కర్మ. ఏదో అనుపోయి ఏదో బాగుతున్నాను. ఏం చెప్పాలనుకున్నానంటే, వీలైనంత త్వరగా సూరజ్ విడాకులిచ్చేసి ఓ చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. పిల్లా పాపలతో సుఖంగా ఉండాలి. ఈ పెళ్లి చెడింది కదా అని ఇక జీవితాంతం ఒంటరిగా ఉండిపోతావని అనుకుంటాడేమో. అలా జరగకుండా చూసే బాధ్యత నీది పూజ. స్నేహితురాలివి కదా, నువ్వే వాణ్ణి కాపాడాలి. నిన్న ఇందులేకను వెనక్కి తీసుకురావడం గురించి నీతో ఇదే మాట అన్నాను. నాకే తెలుసు తను శాశ్వతంగా వెళ్ళిపోయిందని. ఈరోజు వాడి జీవితంలోకి ఇంకో అమ్మాయిని తీసుకురావడం గురించి మళ్ళీ అంటున్నాను. నువ్వే కాపాడాలి పూజ. మీతో ఫ్రాంక్గా కొన్ని విషయాలు మాట్లాడతాను నాన్నమ్మ గారు, బాధపడకూడదు. పర్వాలేదు చెప్పమ్మా. సూరజ్ని నేను అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేరేమో. తన డిసప్పాయింట్మెంట్, తన బాధ, ఇందుని దూరం చేసుకోవాలని నిర్ణయించుకోవటం అన్నీ నాకు అర్థమయ్యాయి. అర్థమయ్యాయి అంటే సమర్థిస్తున్నాను అని అర్థం కాదు. నేను తన నిర్ణయాలతో ఏకీభవించట్లేదు. నేను అర్జున్ ఈ విషయం గురించి ఏం మాట్లాడాలని ప్రయత్నించినా తను మాకు కనిపించకుండా పోతానన్నాడు. అందుకే ఊరుకున్నాం. బట్ తను తప్పు చేస్తున్నాడు నాన్నమ్మ గారు. నిజమే, ఇందు ఓ పొరపాటు చేసింది.
అది సూరజ్ గతం వల్ల, అనుభవాల వల్ల తనకి చాలా పెద్దదిగా అనిపిస్తోంది. నిజానికి అది విడాకులు ఇవ్వాల్సినంత పెద్ద పొరపాటు కాదు. ఇందు బేసిక్గా మంచిదే, చిన్నపిల్లలా చేస్తుందే కానీ చెడ్డది కాదు. డబ్బు మనిషి అంతకన్నా కాదు. అదే నిజమైతే సూరజ్ ఇచ్చిన ఆస్తి తీసుకుని అమెరికా వెళ్లిపోయి హాయిగా బ్రతికేది కదా. తనను సాధించడానికే ఆస్తి తీసుకోకుండా ఏటో పోయిందన్నాడుగా. సూరజ్కి అలా అనిపిస్తోంది నాన్నమ్మగారు, కానీ తను డబ్బు మనిషి కాదని చెప్పడానికే ఇందు ఆ పని చేసిందని మా అందరికీ అనిపిస్తోంది. ప్రతి మనిషి పొరపాట్లు చేస్తాడు, చెయ్యనివాడి లోకంలో ఉండడు. ఆ పొరపాటును సరిదిద్దుకోవాలని ఎవరైనా తపన పడ్డట్టయితే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు, ఇవ్వాలి. అలాగే ఎందుకు కూడా ఓ అవకాశం ఇవ్వాలి. మీరే అన్నారుగా పెళ్ళంటే జీవితాంతం కలిసుండడమని. మరి ఒకరి పొరపాటునొకరు క్షమించకపోతే ఎలా కలిసుంటారు? ఇప్పటికీ ఇద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు. ఇష్టం లేకపోతే ఇందు ఒంటరిగా ముంబైలో ఉందని సూరజ్ ఎందుకు బాధపడతాడు? ఇందు అన్నీ వదులుకొని ఎందుకు పోయింది? మీరే ఆలోచించండి. కాబట్టి మీరిప్పుడే విడాకుల గురించి, సూరజ్కి వేరే పెళ్లి గురించి ఆలోచించొద్దు. వాళ్ళిద్దరినీ కలపడం గురించి ఆలోచించండి. ఎంత ప్రయత్నించినా అది జరగకపోతే అప్పుడు మీరు చెప్పింది చేద్దాం. ముందైతే వాళ్ళని కలిపే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? ఉండదా మరి, సడన్గా లేస్తున్నావు, కూర్చుంటున్నావు, ఆఖరికి వయలిన్ కూడా వాయిస్తున్నావు. చెప్తూనే ఉన్నాను కాంప్లికేషన్స్ వస్తాయని. అప్పుడు నొప్పి లేదు. నొప్పి లేకపోతే గాయం లేదనా? పెయిన్ కిల్లర్స్ వల్ల నీకు తెలియలేదు, దట్స్ ఆల్. ఇంకా గాయం చాలా పచ్చిగా ఉంది. లేదు, గంటలో వస్తుంది. లేవకు, పడుకునే వేసుకో. కాసేపట్లో తగ్గుతుంది. వారం రోజులు టోటల్ బెడ్ రెస్ట్ తీసుకో. కదలకు. ఆ తర్వాత నువ్వు వెళ్ళొచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఈ సంఘటన గురించి మాత్రం టోటల్ సీక్రెట్. చెప్పారు కదా ఆల్రెడీ. ఈ పూజ ఎవరు? ఎందుకు అడుగుతున్నారు? నీ గురించి కనుక్కుంటుంది. తెలుసుకునేదాకా వదలదని చాలా టెన్షన్ పడ్డావు కదా. ఎవరు తను? నా హస్బెండ్కి బెస్ట్ ఫ్రెండ్, పేరు పూజానాథ్. లాయర్ బద్రీనాథ్ అని హైదరాబాద్లో చాలా పెద్ద క్రిమినల్ లాయర్ ఉన్నారు. ఆయన కూతురు చాలా బ్రిలియంట్. తను వాళ్ళ నాన్న వల్ల కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. హోమ్ మినిస్టర్, డీజీపీ అందరూ బాగా పరిచయం తనకి. ఆ ఫోటోస్లో ఉందా? ఉంది. ఇదిగో
చేయొద్దని. పూజా నాట్.